క్వీన్ విక్టోరియా గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ 1837 నుంచి 1901 తాను మరణించే వరకు పాలించడం జరిగింది. ఆవిడ తన సుదీర్ఘ పరిపాలనలో ఆమె కొన్ని బాధాకరమైన ఇబ్బందికరమైన ఘటనలను ఎదుర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంగ్లాండ్కు చెందిన ఎంతగానో జనాదరణ పొందిన సుపరిచితురాలైన మహారాణి క్వీన్ విక్టోరియా. అయితే క్వీన్ విక్టోరియా మీద 7 వేరువేరు వ్యక్తులు హత్యా ప్రయత్నాలు చేశారు. ఈరోజు మనం క్వీన్ విక్టోరియా మీద జరిగిన 7 హత్యా ప్రయత్నాల గురించి తెలుసుకుందాం. మొదటి హత్యా ప్రయత్నం 1840 ఇయర్, అంటే 1840వ సంవత్సరంలో ఒక 18 సంవత్సరాల వయసు కలిగిన ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్. అతను ఒక ప్రత్యేకమైన ఒక విచిత్రమైన వ్యక్తి, ఉన్మాద తత్వంతో కూడిన ఒక జోకర్ లాంటి వ్యక్తి. ఇతను అతిగా కోపాన్ని చూపిస్తాడు, అతిగా నవ్వుతూ ఉంటాడు. ఇటువంటి వింత ప్రవర్తన కారణంగానే ఇతను ఒక లోకల్ పబ్లో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత అతను నిరుద్యోగిగా ఉండిపోయాడు. నిరుద్యోగిగా ఉన్న అతను 2 గన్స్ని పర్చేస్ చేశాడు. పర్చేస్ చేసి బకింగ్హామ్ ప్యాలెస్ వైపు వెళ్ళాడు. ఈ బకింగ్హామ్ ప్యాలెస్ ఏదో కాదు, క్వీన్ విక్టోరియా నివసించే నివాసం. జూన్ మాసంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎడ్వర్డ్ ప్యాలెస్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే బకింగ్హామ్ ప్యాలెస్ బయట ఎదురు చూస్తున్నాడు. అక్కడే గుంపులు గుంపులుగా ప్రజలు కూడా ఉన్నారు. క్వీన్ తన భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్తో బయటికి వస్తే చూద్దామని ఆ రోజు సాయంత్రం వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ కూడా బయటే ఎదురు చూస్తున్నాడు. చివరికి ఒక గుర్రపు బండిలో క్వీన్ విక్టోరియా మరియు ఆల్బర్ట్ గేట్ బయట నుండి బయలుదేరారు. అక్కడి నుంచి కాన్స్టిట్యూషన్ హిల్ మీదుగా హైడ్ పార్క్కి బయలుదేరుతున్నారు. ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ ఆ రాచరికపు గుర్రపు బండిని ఒక పరిధి వచ్చేదాకా ఆగాడు. ఎప్పుడైతే ఎడ్వర్డ్ బండి దగ్గరగా వస్తుందో 2 సార్లు కాల్పులు జరిపాడు. మొదటిసారి గన్తో కాల్చినప్పుడు క్వీన్ విక్టోరియా గమనించలేకపోయింది. 2వసారి మిస్ఫైర్ అయింది. అక్కడే గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలు తనని అక్కడే పట్టుకున్నారు. అప్పుడు క్వీన్ విక్టోరియా 4 నెలల గర్భవతి. ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ రాజద్రోహం కింద అరెస్ట్ చేయడం జరిగింది. చివరికి 1867వ సంవత్సరంలో విడుదల చేశారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించి 1867వ సంవత్సరంలో విడుదల చేశారు. 1923 ఏప్రిల్లో ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ మరణించడం జరిగింది. 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఏమీ కాలేదు. తర్వాత 1842వ సంవత్సరంలో జాన్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఈసారి హత్యా ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్లో క్యాబినెట్లో ఒక భాగస్థుడే ఈ జాన్ ఫ్రాన్సిస్. ఇతను నటుడు కూడా. అప్పటికి హత్యలు, దొంగతనాలు, ఆస్తులు దోచుకోవడం వంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. అయితే అది ఎవరు కనిపెట్టలేదు. జాన్ ఫ్రాన్సిస్ కూడా ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ ఎలా దగ్గరికి వచ్చి చంపాలని ప్రయత్నించాడో అదేవిధంగా జాన్ ఫ్రాన్సిస్ మే 29న తన ప్లాన్ వేశాడు. కాన్స్టిట్యూషన్ హిల్ వద్ద అతను షూట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ కుదరలేదు. అక్కడ చాలా పెద్ద సమూహం చూసి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే రాబర్ట్ పీల్. రాబర్ట్ పీల్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ముందుగానే జరిగిన సంఘటన తెలుసుకొని తనను షూట్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తిని కనిపెట్టడం కోసం షెర్లాక్ హోమ్స్లా అంతా సిద్ధం చేశాడు. క్వీన్ విక్టోరియా కూడా రాబర్ట్ పీల్తో పూర్తిగా సహకరించింది. క్వీన్ విక్టోరియా తర్వాత రోజు మళ్ళీ కాన్స్టిట్యూషన్ హిల్ వైపుగా బయలుదేరారు. అయితే ఈసారి ప్రజల్లో అండర్ కవర్గా పోలీసుల్ని రాబర్ట్ పీల్ ఉంచాడు. ఫ్రాన్సిస్ గన్ తీసిన వెంటనే రాజద్రోహం కింద మరణశిక్ష విధించారు. కొన్ని సంవత్సరాల తర్వాత క్వీన్ విక్టోరియా మరియు ఆల్బర్ట్ డిస్కస్ చేసి శిక్ష మార్చి అతన్ని ఇంగ్లాండ్ నుంచి బహిష్కరించి ఆస్ట్రేలియాలో 7 సంవత్సరాలు కష్టతరమైన జీవితాన్ని గడిపాడు. అదే సంవత్సరం 1842వ సంవత్సరం 1842లో జాన్ విలియం బీమ్ క్వీన్ విక్టోరియా మీద హత్యా ప్రయత్నం చేసిన 3వ వ్యక్తి. ఈ క్వీన్ బీన్
యొక్క తండ్రి గారు ఒక మెటల్ స్మిత్. మెటల్ స్మిత్ అంటే అతను ఒక లోహ కార్మికుడు. తన తండ్రి తన కొడుకు కూడా అదేవిధంగా తయారవుతాడని భావించాడు. కానీ జాన్ విలియం బీన్ పుట్టుకతో గూనివాడిగా పుట్టాడు. తద్వారా తాను పని చేయడానికి సరిగా కుదరలేదు. అందుకని తను ఒక న్యూస్ స్టాండ్ దగ్గర పనిచేయటం మొదలు పెట్టవలసి వచ్చింది. 1842లో అక్కడే ఉండి తను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాడు. అది క్వీన్ విక్టోరియా మీద మొదటి హత్యా ప్రయత్నం చేసిన ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ గురించి. అందులో ఎడ్వర్డ్ ఆక్స్ఫర్డ్ ఒక పిచ్చివాడని దయతెలిచి క్వీన్ విక్టోరియా ఆశ్రయం ఇచ్చిందని చదివాడు. అది నిజం కాదు, కానీ జాన్ విలియం బీమ్ అది నమ్మాడు. తన శారీరక వైకల్యాల దృష్ట్యా ఉద్యోగాలు చేయటం కన్నా క్వీన్ విక్టోరియా మీద హత్యా ప్రయత్నం చేస్తే తనను చంపేస్తే చంపుతారు, లేకపోతే క్వీన్ విక్టోరియా దయతలిస్తే నేను కూడా తన దగ్గర ఆశ్రయం పొందవచ్చని అనుకున్నాడు. అలాగే చిన్నగా 3వ తారీఖు 1842 జాన్ ఫ్రాన్సిస్ హత్యా ప్రయత్నం చేసిన 5 వారాల తర్వాత జాన్ విలియం బీమ్ ప్యాలెస్ బయట గన్తో నిలబడ్డాడు. క్వీన్ విక్టోరియా తన అంకులైన కింగ్ ఆఫ్ బెల్జియం లియోపోల్డ్తో ప్యాలెస్ నుండి బయలుదేరారు. జాన్ విలియం బీన్ గన్తో వెంటనే షూట్ చేయబోయాడు. అయితే అతను ఏమనుకున్నాడో అది అతనికి దక్కలేదు. జాన్ విలియం బీమ్ని పోలీసులు చుట్టేశారు. అతనికి కేవలం 18 నెలలు మాత్రమే జైలు శిక్ష విధించారు. తర్వాత 1849 4వ హత్యా ప్రయత్నం జరిగింది. జాన్ విలియం బీమ్ తర్వాత ఈసారి అతని పేరు విలియం హ్యామిల్టన్. ఇతను ఒక అనాథ. ఐర్లాండ్లోని పొలాల్లో కూలీగా ఉండేవాడు. అక్కడ ఐర్లాండ్లో కొంతకాలానికి కరువు వచ్చింది. ఆ కరువు కారణంగా లండన్కి వచ్చేసాడు. ఇతను ప్యారిస్ వైపు నుంచి ఇంగ్లాండ్కి చేరాడు. అతడు 1848 ఫ్రాన్స్లో ఉండటం వల్ల ఫ్రెంచ్ రెవల్యూషన్లో భాగస్థుడయ్యాడు. అందువల్ల అతడిని అందరూ గుర్తించడం జరిగింది. క్వీన్ విక్టోరియా పుత్రికని కన్న తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల సమూహం దగ్గరకు వచ్చి ప్రజల సమూహం నుంచి తిరిగి వస్తుండగా కాన్స్టిట్యూషన్ హిల్ వద్ద విలియం హ్యామిల్టన్ మే 19, 1849 ఫ్రెంచ్ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తను పాకెట్లోని పిస్టల్ని తీసి క్వీన్ మీదకి గురిపెట్టాడు. కానీ అది సరిగ్గా లోడ్ అయ్యలేదు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉన్న విక్టోరియాని ఖచ్చితంగా ఫైర్ చేసేవాడు. కానీ విలియం హ్యామిల్టన్ యొక్క దురదృష్టంతో, క్వీన్ విక్టోరియా అదృష్టంతో ప్రమాదం నుంచి తేలిగ్గా తప్పించుకోగలిగింది. విలియం హ్యామిల్టన్ 7 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ నుంచి బహిష్కరించడం జరిగింది. తర్వాతి హత్యా ప్రయత్నం ఈసారి 1850 అతని పేరు రాబర్ట్ పేట్. 5వ హత్యా ప్రయత్నం చేసిన ఇతని పేరు రాబర్ట్ పేట్. అందరికన్నా ఎక్కువగా ప్రమాదం చేయగలిగే అవకాశం ఉన్న వ్యక్తి ఇతనే. కానీ మన క్వీన్ విక్టోరియా అదృష్టవంతురాలు కదా, తప్పించుకోగలదన్నమాట. క్వీన్ విక్టోరియా అనారోగ్యంతో ఉన్న అంకుల్ లియోపోల్డ్ని కలిసి తిరిగి వస్తుండగా 50 సంవత్సరాల వయసు ఉన్న మాజీ సైనికుడు రాబర్ట్ పేట్ ఒక్కసారిగా దూకి తన తల మీద ఉన్న ఇనుము చివరిలో ఉన్న ఒక పొడవాటి పారతో గట్టిగా కొట్టడం జరిగింది. ఇనుము చివరిలో ఉన్న పొడవాటి పార, జనరల్గా గడ్డపార మనకు ఉంటుంటుంది, కానీ గడ్డపార కాదు, ఇనుము చివరిలో ఉన్న పార మాత్రమే. కొన్ని రిపోర్ట్స్ అతని దగ్గర గన్ ఉందని కూడా చెప్పారు, కానీ ఆయన ఉపయోగించలేదు. క్వీన్ తీవ్రంగా గాయపడింది. అతడు కొట్టిన దెబ్బ వల్ల ఏర్పడిన మచ్చ చాలా సంవత్సరాలు ఉండిపోయింది. విక్టోరియా గాయపడిందని భావించి ప్రజలు బాధపడి ప్యాలెస్కి ఎక్కువగా గుమికూడటం అనేది జరిగింది. అందువల్ల తానే బయటికి వచ్చి తన ఆరోగ్యం బాగుందని చెప్పింది. రాబర్ట్ పేట్ని టాస్మానియాకి 7 సంవత్సరాలు ఇంగ్లాండ్ నుంచి బహిష్కరించడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ రాబర్ట్ పేట్ విక్టోరియాని చంపడానికి గల ఉద్దేశం మాత్రం తెలియలేదు. చాలామందికి ఆ విషయం ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు అని భావించారు. తర్వాత 6వ హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి ఆర్థర్ ఓకానర్. ఇతను 1872 చేశాడు. 17 సంవత్సరాల అబ్బాయి. ఇతను మామూలుగా లండన్ వ్యక్తే, కానీ అతను టీనేజ్ నుండి ఐరిష్ జాతీయవాదం అంటే విపరీతమైన మక్కువ.
ఐర్లాండ్లోని గొప్ప జాతీయవాదుల సరసన చేరి తాను గొప్ప పేరు తెచ్చుకోవాలని క్వీన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన మనసు మార్చుకొని ఐర్లాండ్ని ఇంగ్లాండ్ రాచరికం నుండి తప్పిస్తే సరిపోతుందని ఆమెను భయపెడదామని అనుకున్నాడు. ఫిబ్రవరి 29, 1872 అందరిలాగే బకింగ్హామ్ ప్యాలెన్స్ బయట క్వీన్ కోసం వెయిట్ చేస్తున్నాడు మన ఆర్థర్ కార్నర్. ప్యాలెస్ బయట ఎదురు చూస్తున్నాడు. గుర్రబండిలో క్వీన్ బయలుదేరింది. ప్యాలెస్ బయటికి రాగానే క్వీన్ మీద గన్ చూపించాడు, కానీ కాల్చలేదు. క్వీన్ విక్టోరియాకి ఉన్న అటెండెంట్ జాన్ బ్రౌన్ తనతో పాటు గుర్రబండిలో వస్తున్నాడు. జాన్ బ్రౌన్ ఒక్కసారిగా ఆర్థర్ కార్నర్ మీదకి దూకి తనని గట్టిగా పట్టుకొని నేల మీద పడేసి కుమ్మేశాడు. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే అతని గన్ అసలు పనిచేయట్లేదని. ఆల్బర్ట్ తన భర్త చనిపోయిన తర్వాత జాన్ బ్రౌన్ క్వీన్కి అటెండెంట్గా ఉంటున్నాడు. జాన్ బ్రౌన్కి గోల్డ్ మెడల్తో పాటు ఎంతో ధనంతో సత్కరించడం జరిగింది. ఆర్థర్ ఓకానర్ 1 ఇయర్ జైలు శిక్ష, 20 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. అందరికంటే తక్కువ శిక్ష విధించింది కానర్కే. కానర్ చాలా వరకు తప్పించుకున్నట్టే. మిగిలిన వారికి జైల్లో కష్టతరమైన జీవితం గడపాల్సి వచ్చింది, అది కూడా వారి దేశం కాని దేశంలో. ఆర్థర్ ఓకానర్ కేవలం 20 కొరడా దెబ్బలు, 1 ఇయర్ జైలు శిక్ష మాత్రమే. చివరగా 7వ హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి రోడ్రిక్ మెక్లీన్. ఇతను ఐరిష్ జాతికి చెందిన వ్యక్తి. ఇతను చంపడానికి జాతీయ మరియు వ్యక్తిగత మనస్తత్వ కారణాలు కూడా ఉన్నాయి. 1882 వచ్చేనాటికి ఐర్లాండ్లో ఐరిష్ జాతీయవాదుల నుండి స్వాతంత్రం కోసం ఎంతో ఒత్తిడి ఉంది. అయితే పర్సనల్గా తీసుకుంటే రోడ్రిక్ మెక్లీన్ ఒక అతనిలో మానసిక ఉన్మాద తత్వం కూడా ఉంది. ఈ రెండు కారణాలు అతను హత్యా ప్రయత్నం చేయడానికి కారణమైంది. 2 మార్చి 1882 వచ్చేసింది. అప్పుడు విండ్సర్ స్టేషన్లో మెక్లీన్ ఆశ్చర్యకరంగా క్వీన్ మీదకి షూట్ చేశారు. క్వీన్ మీదకి ట్రైన్ కదులుతూ ఉండటం వల్ల అది పూర్తిగా మిస్ఫైర్ అయింది. అక్కడే చూస్తున్న ప్రజలు ఇద్దరు వెంటనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. క్వీన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది, కానీ మనీ కానీ గోల్డ్ మెడల్ కానీ ఇవ్వలేదనుకోండి. మెక్లీన్ని రాజద్రోహం కింద శిక్ష పడిన అతనికి ఉన్న మానసిక ఉద్మాదం అనే వ్యాధి కారణంగా అతన్ని బ్రాడ్మూర్ హాస్పిటల్లో తన మిగిలిన జీవితం అంతా గడిపాడు. క్వీన్ని చంపితే అది నిజానికి ఒక రాజద్రోహం, దానికి మరణశిక్ష. కానీ వీరిలో ఎవ్వరికి ఒక్కళ్ళకు కూడా మరణశిక్ష ఇవ్వలేదు. అందరూ కొంతకాలం జైల్లో ఉన్నారే కానీ మరణశిక్ష చివరికి కూడా విధించకుండా వదిలేశారు. ఈ హత్యా ప్రయత్నాలు జరుగుతున్న ప్రతిసారి క్యాబినెట్లో ఉండే కొద్దీ చట్టాలు ఇంకా కఠినంగా మార్చడం జరిగింది. ఈ హత్యా ప్రయత్నాలు కూడా విక్టోరియా ఫేమస్ అవ్వడానికి ఒక రకంగా కారణం. ఏది ఏమైనా విక్టోరియా లక్కీనే కదండి. లేకపోతే హత్యా ప్రయత్నాలు చేసిన వారు సరిగ్గా ప్రయత్నించలేదంటారా? ఎనీవే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. Thank you for watching this video.